రెసిడెన్షియల్ సర్టిఫికెట్ ఎవరికి అవసరం అంటే ఓపెన్ స్కూల్ అంటారు దీన్ని. ఓపెన్లో డైరెక్ట్గా రెసిడెన్షియల్ సర్టిఫికెట్ ఎలా ఉంటుంది అంటే పర్టికులర్ క్యాండిడేట్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఇక్కడే ఇతని వాళ్ళకే అవసరం. ఈ రెసిడెన్షియల్ సర్టిఫికెట్ కూడా ఎవరు ఇస్తారు అంటే ఈ రెసిడెన్షియల్ సర్టిఫికెట్లో ఏముంటుంది అంటే రెసిడెన్షియల్ సర్టిఫికెట్ ఎవరికి అవసరం అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఒక్క నిమిషం దీన్ని హైలైట్ చేసుకుందాం. రెసిడెన్షియల్ సర్టిఫికెట్ ఎవరికి అవసరం అంటే ఎవరైతే డైరెక్ట్గా 7th క్లాస్ జాయిన్ అవుతారు లేదంటే ఎవరైతే డైరెక్ట్గా 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తారు అంటే ఓపెన్ స్కూల్ అంటారు దీన్ని. ఓపెన్లో డైరెక్ట్గా 7th క్లాస్ లేదంటే 10th క్లాస్ ఎగ్జామ్ రాసి ఉంటారో అటువంటి వాళ్ళకు మాత్రమే రెసిడెన్షియల్ సర్టిఫికెట్ అవసరం. రెసిడెన్షియల్ సర్టిఫికెట్ ఎలా ఉంటుంది అంటే నేను లాస్ట్ గత 10 ఇయర్స్ నుంచి ఈ డిస్ట్రిక్ట్లో ఉంటున్నాను, నేను గత 5 ఇయర్స్ నుంచి ప్రజెంట్ ఏదైతే డిస్ట్రిక్ట్ నుండి అప్లై చేస్తున్నామో ఆ డిస్ట్రిక్ట్లో నేను ఉంటున్నాను అని చెప్పేదే రెసిడెన్షియల్ సర్టిఫికెట్. ఈ రెసిడెన్షియల్ సర్టిఫికెట్ అందరికీ అవసరం లేదు. ఎవరైతే ఓపెన్ స్కూల్లో ఓపెన్ 10th క్లాస్ ఓపెన్ 7th క్లాస్ చదివారో వాళ్ళకే అవసరం, ఓకేనా. మిగిలిన వాళ్ళకి అవసరం లేదు. మీరు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళారు, చదివారు, 1st క్లాస్ నుంచి మీరు స్కూల్కి వెళ్ళారు, 2nd క్లాస్లో వెళ్ళారు, 3rd క్లాస్లో వెళ్ళారు, వీళ్ళకి అవసరం లేదు రెసిడెన్షియల్ సర్టిఫికేట్. డైరెక్ట్ స్కూల్లో 10th క్లాస్ చదువుతారు చూడండి, వాళ్ళకి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అవసరం. ఈ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా ఎవరు ఇస్తారు అంటే ఎంఆర్ఓ గారు ఇవ్వడం జరుగుతుంది. ఈ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఏ ఇయర్లో తీసుకోవాలని కాదు. ఈ రెసిడెన్షియల్ సర్టిఫికెట్లో ఏముంటుంది అంటే ప్రస్తుతానికి 2020లో తీసుకుంటే దాని మీద ఏముంటుంది అంటే గత 10 సంవత్సరాల నుండి ఇతను సో అండ్ సో క్యాండిడేట్ ఇక్కడ నివసిస్తున్నాడు అని ఉంటుంది. అంటే దట్ మీన్స్ పర్టికులర్ క్యాండిడేట్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఇక్కడే ఇతని రెసిడెన్స్ అని చెప్పడం జరుగుతుంది. దాన్ని రెసిడెన్షియల్ సర్టిఫికెట్ అంటారు. అది అందరికీ అవసరం లేదు.